सचिवालय सृष्टिकर्ता मन राष्ट्र मुख्यमंत्री वर्यलु श्री वैएस जगनमोहन रेड्डी गारी सदेश చిక్కటి చిరునవ్వుల మధ్య మీరు చూపిస్తున్న ఈ ఆప్యాయతలకు ఈ ప్రేమ అనురాగాలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఇవాల ఒక మంచి కార్యక్రమం జరుగుతా ఉంది ప్రజలకు ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు సంక్షేమ సారధులు మీరే నా వాలంటీర్లే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా తూర్పున సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపులు తట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవరాలిగా ఒక మంచి మనవడిగా ప్రతి వితంతుకు ప్రతి వికలాంగుడికి ఒక మంచి చెల్లెమ్మల ఒక మంచి అక్కల ఒక మంచి తమ్ముడిల ఒక మంచి అన్నల ప్రతి నెల 1వ తారీఖున అక్షరాల 64 లక్షల మందికి ప్రభుత్వ పెన్షన్ అందిస్తున్న గొప్ప సేవకులు సైనికులు మన వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనందరి ప్రభుత్వం 2019 లో మనం అధికారంలోకి రాగానే మన నవరత్నాల ఫిలాసఫీ నచ్చి మన జగనన్న ప్రభుత్వం నచ్చి మీ జగనన్నకు తోడుగా ఉండేందుకు స్వచ్ఛందంగా పేదలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన 266,000 మంది ఈ వాలంటీర్ల మహా సైన్యం ఈ వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ మనందరి ప్రభుత్వంలో పేదలకు మంచి చేయాలి అని తపన తాపత్రయంతో దాదాపుగా 25 సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా చివరికి వారు ఏ రాజకీయ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష చూపకుండా ప్రతి పేదవాడికి మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న ఒక గొప్ప సైన్యం మీ జగనన్న పెట్టుకున్న నమ్మకం మీరు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈ రోజు ఒకసారి ఈ రాష్ట్రంలో తిరిగి చూస్తే దేశంలో ఎక్కడికి ఏ మూలకు వెళ్లి తిరిగి చూసినా కూడా ఎక్కడా కూడా మునుపెన్నడూ కూడా చూడని విధంగా రాష్ట్రంలో
ఇంతకు ముందేప్పుడు కూడా జరగని విధంగా ఈ రోజు మనందరి ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి ప్రతి మేలుకు ప్రతి సంక్షేమ పథకానికి సారదులు వారదులు ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉన్న పరిస్థితిని మీ ద్వారానే జరుగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు మనం మంచి చేస్తున్నాము మంచి మనసుతో తీసుకువస్తా ఉన్న అనేక మార్పులు జరుగుతా ఉన్నాయి ఈ అనేక మార్పులకు సాక్ష్యాలు కూడా మీరే ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు 90% గడపలు రాష్ట్రంలో ఇవాల 90% గడపలకు వెళ్ళి జగనన్న పాలనలో మాదిరిగా ఇలా మీ ఇంటికి వచ్చి 1వ తారీఖునే పెన్షన్ ఇస్తా ఉన్న ఇలాంటి వ్యవస్థ గత ప్రభుత్వంలో ఏనాడైనా కూడా చూశారా అని ఆలోచింపజేసేలా ప్రజలను అడగగలిగిన నైతిక హక్కు మీకు మాత్రమే ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా ఇలా మీ జగనన్న పాలనలో మాదిరిగా ఒక అమ్మఒడి గాని ఒక ఆశరా గాని ఒక చేయూత గాని ఒక ఇల్ల పట్టాలు గాని ఇల్లు గాని రైతు భరోసా వంటివి గాని ఇలాంటి అనేక పథకాలు గత ప్రభుత్వంలో పేదలకు అందించడాన్ని మీరు ఏనాడైనా కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడగటం ద్వారా ఆలోచింపజేసే నైతికత మీ అందరికి మాత్రమే సొంతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలు అరాచకాలు చూశారు లంచాలు లేని పనులు జరగని పరిస్థితులు చూశారు వివక్ష ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉన్న పరిస్థితి చూశారు ఈ రోజు అటువంటి జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా వివక్ష లేకుండా లంచాలు లేకుండా వాటి స్థానంలో ఈ రోజు మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన తులసి ముక్క లాంటి వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి ఈ వ్యవస్థ ఎంతగా మేలు చేస్తుందో వివరించే నైతికత కూడా కేవలం మీ సొంతం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా చెప్పగల హక్కు మీకు ఎందుకు ఉంది అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం మనందరి ప్రభుత్వంలో మీ జగనన్న ప్రభుత్వంలో మన పేదల ప్రభుత్వంలో పేదలందరికీ చేసిన ప్రతి ఒక్క మంచి కూడా మీ చేతుల మీదుగా మీ ద్వారానే జరిగింది కాబట్టి చెప్పగలుగుతారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా నిజాలు చెప్పే హక్కు చెప్పాల్సిన బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీదే ఉంది అన్న సంగతి కూడా మర్చిపోవద్దు అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న ఏ పథకాన్నైనా కూడా తీసుకోండి ఇవన్నీ కూడా మీ చేతుల మీదగానే దేవుడి దయతో ఈరోజు ప్రజలందరికీ కూడా అందించగలుగుతా ఉన్నాము అన్నది వాస్తవం వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి బియ్యం కార్డులు కానివ్వండి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు కానివ్వండి అమ్మఒడి కానివ్వండి వైఎస్ఆర్ చేయూత కానివ్వండి వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇళ్ల మంజూరు కానివ్వండి జగనన్న తోడు కానివ్వండి జగనన్న చేదోడు కానివ్వండి వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి రైతులకు సున్నా వడ్డీ కానివ్వండి రైతులకు ఉచిత పంటల బీమా కానివ్వండి వైఎస్ఆర్ జీవిత బీమా కానివ్వండి
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ వాహన మిత్ర కానివ్వండి, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ కాపు నేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ కళ్యాణమస్తు కానివ్వండి, షాదీ తోఫా కానివ్వండి, ఇలా డీబీటీలోను నాన్ డీబీటీలోను ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా దాదాపుగా 25 రకాల పతకాలకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్లుగా ఈరోజు మీరే ప్రతి గడప దగ్గరికి వెళ్తా ఉన్నారు. మనం చేస్తా ఉన్న మంచి ఇంత గొప్పగా ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు తావు ఇవ్వకుండా, ఎక్కడా కూడా ఎటువంటి తప్పులు కూడా జరగకుండా మనం చేస్తా ఉన్న ఇంత మంచి జరుగుతా ఉన్నా కూడా, ఈ మంచి ప్రతి గడపలోనూ కూడా కనిపిస్తా ఉన్నా కూడా, ప్రతి చోట కూడా ఇంత మంచి జరుగుతా ఉన్నా కూడా, మన రవరత్నాల పాలన చూసి మన 2,10,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి చేర్చడం చూసి, నాన్ డీబీటీని కూడా కలుపుకుంటే మొత్తంగా 3,00,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ వాళ్ళ కుటుంబ సభ్యుల గడపలకు చేర్చిన పరిస్థితిని చూసి ఓర్వలేక కడుపు మంటతో ఏ మంచి చేసిన చరిత్ర లేని వారందరూ కూడా ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నెన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఏ రకంగా ఎల్లో మీడియా, ఏ రకంగా సోషల్ మీడియా పనిగట్టుకుని ఎలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, మీరంతా కూడా వింటూ ఉన్నారు. ఈరోజు ఇటువంటి అన్యాయమైన రాజకీయాల మధ్య మనమంతా నిల్చొని ఉన్నాం. ఇంత మంచి చేస్తున్న మీ ప్రభుత్వం మీద, పేదల ప్రభుత్వం మీద, మనందరి ప్రభుత్వం మీద గిట్టని వారు తప్పులు తప్పుడు ప్రచారాలు చేస్తూ నిందలు వేస్తే 5 కోట్ల ప్రజల ప్రతి గడప దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్పగలిగిన సత్య సారథులు, సత్య సాయుధులు కూడా మీరే అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కారణం ఏమిటంటే మనకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, TV5 మనం చేస్తూ ఉన్న మంచిని చూపకపోవచ్చు, కానీ మనకున్న బిగ్గెస్ట్ బలం ఏమిటో తెలుసా? ప్రతి గడపకు నేరుగా వెళ్ళే మీరు అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మంచి చేశాము కాబట్టి, ప్రభుత్వాన్ని ప్రతి గడప దగ్గరికి తీసుకుని వెళ్ళాము కాబట్టి, ప్రతి గడప దగ్గరికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెమ్మతోనూ, అక్క నీకు మంచి జరిగిందా లేదా అని చెప్పి నీతిగా నిజాయితీగా అడగగలిగే నైతికత మన ప్రభుత్వానికి ఉంది, అది మీ వల్ల సాధ్యపడింది అనేది కూడా ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకోండి. ఎక్కడా లంచాలు తీసుకోలేదు, ఎక్కడా వివక్ష చూపలేదు, ఎక్కడా కూడా మంచే తప్ప చెడు మాత్రం ఎక్కడా చేయలేదు. ఇటువంటి పాత్ర, ఇటువంటి హక్కు, ఇటువంటి బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీద ఉంది అన్నది కూడా మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఫిలాసఫీకి ప్రతిరూపం మీరు కాబట్టి, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో
మీరు చేస్తా ఉన్నది సేవ కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఈ ప్రభుత్వంలో మీరు చేస్తా ఉన్నది సేవ మాత్రమే అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది ప్రభుత్వ ఉద్యోగం పరిధిలోకి వచ్చే సేవ కాదు కాబట్టి ఇది స్వచ్ఛంద సేవ కాబట్టి దీని పేరే వాలంటీర్ కాబట్టి అన్నది గుర్తుపెట్టుకోండి ఇక్కడ పనిచేస్తా ఉన్న ఏ ఒక్కరు కూడా ఇక్కడ పనిచేస్తా ఉన్న ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్ ఉద్యోగులు కాదు ఇక్కడ పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మంచి చేయాలి ప్రజలకు అనే మనసు పెట్టి తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న మంచి మనుషులు కాబట్టి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీరు వేసే అటెండెన్స్ కాదు వారానికి కేవలం రెండు రోజులు ఎప్పుడు ఏ టైం లో వెళ్ళినా కూడా మేము ఉన్నాము ప్రభుత్వ సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని మా ప్రెజెన్స్ ను మార్క్ చేసే కార్యక్రమం మాత్రమే కాబట్టి కాబట్టి ఎవరైనా కూడా మిమ్మల్ని పలాని పని మీరు చేయకూడదు అని ఎవరైనా అంటే వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం కూడా గట్టిగా చెప్పండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వ లక్ష్యాలు ఈ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ సేవలు నచ్చిన యువత మనందరి ప్రభుత్వానికి మద్దతుగా దన్నుగా నిలబడుతున్న ఈ వాలంటీర్ వ్యవస్థ మాత్రమే ఇది ఇది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా ఈ రోజు మీరు సేవా భావంతో తీసుకున్న ఈ వాలంటీర్ ఉద్యోగ ఈ వాలంటీర్ కార్యక్రమం రాజకీయ హక్కులకు మీ ఎటువంటి రాజకీయ హక్కులకు మీ అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు ఎలాంటి అవరోధాలు ఉండవు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా మొట్టమొదటి స్పీచ్ వాలంటీర్లను ఉద్దేశించి ఇచ్చిన స్పీచ్ నేను చెప్పడం మీరంతా గుర్తుకు తెచ్చుకుంటే నేను అన్న మిమ్మల్ని లీడర్లుగా చేస్తాను అని చెప్పన్న మాటలు గుర్తుందా నేను అన్న ఫస్ట్ మొట్టమొదటి వాలంటీర్ల మీటింగ్లో నేను అన్న మాట ఆ మాట గుర్తుపెట్టుకోండి నవరత్నాల ఫిలాసఫీకి సారథులుగా మంచి చేస్తున్న ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రజలందరినీ కూడా ప్రజలందరికీ కూడా మోటివేటర్లుగా మన ప్రభుత్వానికి అండగా మీరంతా కూడా నిలబడాలి అని చెప్పి సందర్భంగా కూడా పిలుపునిస్తా ఉన్నా ఈరోజు మీ సేవలకు ఏటా ఇచ్చే అవార్డుల కార్యక్రమం గురించి నాలుగు మాటలు ఈరోజు చెప్తాను ఈరోజు వరుసగా మూడవ ఏడాది కూడా ఇక్కడ నుంచి సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర ఈ మూడు అవార్డులతో పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సత్కరించే కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు మీకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత గుర్తింపు ఎందుకుంది ఎందుకు ఈరోజు దేశం మొత్తం మీ వైపున ఎందుకు చూస్తూ ఉంది ఎందుకు ఈరోజు మీరు ఏ గడపకు వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా నా కొడుకు వచ్చాడు నా తమ్ముడు వచ్చాడు అని చెప్పి మిమ్మల్ని ఎందుకు అంత ఆప్యాయత చూపిస్తూ ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం మీరు చూపిస్తూ ఉన్న వాళ్ళపై మీరు చూపిస్తూ ఉన్న అభిమానం ఈరోజు ప్రభుత్వం ఎక్కడా కూడా సాచ్యురేషన్ పద్ధతిలో కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం చేయకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలి ఏ పేదవాడు కూడా మిస్ అవుట్ కాకూడదు ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు మంచి మాత్రం ఖచ్చితంగా జరగాలి అర్హత ఉంటే అని చెప్పి మీ ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం నవరత్నాల ఫిలాసఫీ తీసుకొచ్చింది కాబట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉంది అన్నది
గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ రోజు ఈ ఏడాది మంచి సేవలు అందించిన ఈ రోజు 233719 మంది వాలంటీర్లకు ఈ రోజు సన్మానిస్తా ఉన్నాం. ఇది వీరు చేసిన సేవలకు ఇస్తా ఉన్న గుర్తింపు. ఇందుకోసం ప్రభుత్వం తరపున 239 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు చేస్తా ఉన్నాం. మరో 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి లెవెల్లో 228624 మంది సేవా మిత్రులకు 10,000 నగదు బ్యాడ్జ్ శాలువా సర్టిఫికెట్ తో పాటు సన్మానాలు ప్రతి మండలంలోనూ కూడా జరుగుతాయి. రెండో లెవెల్లో 4220 మంది సేవా రత్నాలను 20,000 నగదు మెడలు శాలువా బ్యాడ్జ్ తో పాటు సర్టిఫికెట్ తో సన్మానాలు జరుగుతాయి. మండలానికి 5 మున్సిపాలిటీల్లో అయితే నగరపాలక సంస్థల్లో అయితే 10 మందికి ఇలా ఎంపిక చేసిన 4220 మంది వాలంటీర్లకు సేవా రత్నాలు అవార్డులు అందజేయడం జరుగుతా ఉంది. ఇక మూడవ లెవెల్లో 875 మంది సేవా వజ్రాలను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 175 అసెంబ్లీ సెగ్మెంట్లను దగ్గర నుంచి మొత్తంగా కలిపితే 875 మంది వాలంటీర్లకు 30,000 నగదు మెడలు బ్యాడ్జ్ ఇవ్వడంతో పాటు శాలువాతో సత్కరించి సర్టిఫికెట్ కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ప్రతి సంవత్సరం కూడా మీరు చేస్తా ఉన్న సేవలు మిమ్మల్ని గుర్తింపు రావాలి అని చెప్పి మీరు చేస్తా ఉన్న సేవలు ప్రజల్లో చర్చించే విధంగా జరగాలి అని చెప్పి మీలో ఏ ఒక్కరికి కూడా లంచం తీసుకోవాలని కానీ వివక్ష చూపాలి అని కానీ ఇటువంటి ఆలోచనే మీ మనసుకు కూడా రాకూడదు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ మిమ్మల్ని గుర్తింపునిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు ఇచ్చే కార్యక్రమాలు పంపిణీ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తొలి ఏడాది 220993 మందికి వాలంటీర్లకి సన్మానాలు చేశాం 226 కోట్ల రూపాయలతో. రెండవ ఏడాది 2021-22 233333 మంది వాలంటీర్లకు సన్మానం చేశాం 239 కోట్ల రూపాయలు ఖర్చు చేసి. ఈ సంవత్సరం 233719 మంది వాలంటీర్లకు మరో 240 కోట్ల రూపాయలు కలిపితే 688045 మంది వాలంటీర్ల పురస్కారాల కోసం మనందరి ప్రభుత్వం ఖర్చు చేసింది 705 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా చిరునవ్వుతో చెప్తా ఉన్నాను. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇదంతా కూడా మీరంతా గుర్తుపెట్టుకోవాలి. వాలంటీర్ల వ్యవస్థను మనం ఏర్పాటు చేసిన రోజు నుంచి ఈ పురస్కారాలు ఈ అవార్డులు ఎప్పుడు మన ప్రభుత్వం తరపున మీకు ఇస్తూ ఉన్నా కూడా అప్పుడు ఒక వాయిస్ వినపడుతుంది. ఆ వాయిస్ చంద్రబాబు అనే ఆయన వాయిస్, ఆయన ఎల్లో మీడియా అనే ఇంకో వాయిస్, ఆ దుష్ట చతుష్టయం ఆ ఎల్లో మీడియా. వీరందరికీ కూడా వాలంటీర్ వ్యవస్థ అంటేనే కడుపులో మంట. ఎంతగా కడుపులో మంట అంటే ఒక డజన్ జెలసిల్ మాత్రలు వేసినా కూడా తగ్గనంత మంట. వారు ఎంత దుర్మార్గంగా ఈ వ్యవస్థను గురించి ఈ వాలంటీర్లను గురించి విమర్శించారో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కూడా అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో నాకు అనిపించేది కూడా. సూర్యోదయానికంటే ముందే ఏ అవ్వ ఏ తాత కూడా నెల వచ్చేసింది
ఇబ్బందులు పడకూడదు అని తపన తాపత్రయంతో ఆ అభాగ్యులకు తోడుగా ఉండాలని చెప్పి సూర్యోదయానికంటే ముందే ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు చేతిలో పెట్టి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి ఆప్యాయత చూపిస్తా ఉంటే ఆ వాలంటీర్లను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన yellow media వీళ్ళందరూ కూడా వెటకారం చేస్తూ ఏం పని వీళ్ళకు తెల్లవారుజామునే వెళ్ళి తలుపులు దర్తా ఉన్నారు ఏం పని వీళ్ళకు అని చెప్పి దురుద్దేశాలు ఆపాదిస్తా ఉన్న ఆ మనిషి గురించి గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి వాలంటీర్లను ఉద్దేశించి ఈ వ్యవస్థను చులకనగా చూపించేందుకు మద్యం తాగి వస్తా ఉన్నారు అని చెప్పి అన్న మాటలు అన్నారు వీరు చేసేది మూటలు మోసే ఉద్యోగము అని చెప్పి అన్నారు వీరంతా అల్లరి మూకలని కూడా అన్నాడు తమకు అధికారం వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ జన్మభూమి కమిటీలు పెడతామని కూడా అన్నారు ఈ వాలంటీర్ల వ్యవస్థ పని చేయకుండా కోర్టులకు వెళ్లి కూడా అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ ఈ వ్యవస్థను చూసి ఎప్పుడైతే సేయి మీరు చేసే పనికి మీ సేవా భావానికి ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడం మొదలు పెట్టారో అప్పుడు ప్రజల్లో మీకు ఎప్పుడైతే మంచి పేరు వచ్చిందో అప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమన్నారో తెలుసా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ వాలంటీర్లంతా జగన్ సైన్యం వీరు వద్దు మాకు అధికారం వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీల దోపిడీ సైన్యంతో కొత్త వాలంటీర్లను తీసుకొస్తామని చెప్పి కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతా ఉన్నా ఈ రోజు ఇంత దారుణంగా కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే yellow media ఇదే రాజకీయాలు ఈ రోజు జరుగుతా ఉన్నా కూడా నేను మీ అందరిని కూడా ఒకటే కోరుతా ఉన్నా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఇదే సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే మాట చెప్తా ఉన్నా అవునయ్య వీరు మంచి చేస్తా ఉన్న ప్రభుత్వానికి మంచి చేస్తా ఉన్న ముఖ్యమంత్రికి వీరు బ్రాండ్ అంబాసిడర్లే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా వీరు ప్రజా సేవకులే వీరు స్వచ్ఛంద సైనికులే అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేస్తూ చెప్తా ఉన్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో రాజకీయాలు జరుగుతా ఉన్నా కూడా ఈ రోజు నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు మీ అన్న నమ్ముకున్నది ఒకటే దేవుడు దయను ప్రజల చల్లని దీవెనలు ఈ మంచి ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మీతో కూడిన మనందరి ప్రభుత్వానికి జగనన్న సైన్యం మీరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఇంటికి కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా వెళ్ళే పరిస్థితి రావాలి జరిగిన మంచిని చూపించాలి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను కూడా చూపించాలి ఇంతకు ముందు ప్రభుత్వంలో ఈ మంచి జరిగిందా అని చెప్పి ఆలోచింపజేసేలా అడగాలి ప్రతి మాట కూడా అడిగి ఆలోచింపజేసి ప్రజలందరికీ కూడా వ్యత్యాసం చూపించాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మంచి జరగాలి మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి మీ అందరి చేత ఆ మంచి కూడా ఇంకా జరిగే పరిస్థితులు రోజులు కూడా రావాలి అని చెప్పు కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక ప్రారంభిస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు